హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తబలా బొమ్మను ఎలా వేయాలో నేర్చుకున్నాం. ఇది వీటికి స్ట్రైట్ లైన్స్ అవసరం లేదు అంతగానో, అయినప్పటికీ మనం కొలతల గురించి మీకు వేసి చూపిస్తున్నాను. రౌండ్స్లోనే మన బొమ్మ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనం ఒక రౌండ్ గురించి ముందు అర్థం చెప్పుకుంటే, ఒక కొలత పెట్టుకుని దాని ప్రకారం మనం ఊహించి ఒక సర్కిల్ని వేసాము. ఇప్పుడు ఆ సర్కిల్ ఫస్ట్ నుంచి ఎలా వేయాలో చెప్తాను. స్ట్రైట్ లైన్ ముందుకు గీసి దీనికి అడ్డగా ఒక లైన్ గీయాలి. కథా ప్రకారంగా మీకు ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ ప్లస్ గ్రూప్లో వస్తాయి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందు రౌండ్ కొట్టాను, ఇప్పుడు దీంట్లోని ఈ లెఫ్ట్ సైడ్ భాగం ఎంత ఉందో మార్క్ని చూసుకొని పెట్టుకొని దాన్ని అక్కడ అదర్ ఆ లైన్ మీద మనం ఈ యొక్క డిస్టెన్స్ తోటి కట్ చేస్తాం. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది, అంటే తబలాకి సెంటర్ వచ్చేసిందమ్మ. ఇప్పుడు ఆ తబలాకి సెంటర్ లైన్ పైనుంచి కిందకి మనం లైన్ వేస్తాం. అటువైపు తక్కువను, ఇటువైపుది మన వైపు ఉన్నది కొంచెం ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది మనం ముందరకుండా కాబట్టి. ఇప్పుడు మీకు సరిగ్గా డిస్టెన్స్ వచ్చేసింది, తబలా యొక్క పైభాగం వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి. బాబు చూసుకున్నాక ఇదిగో ఆ రౌండ్స్ వచ్చేసాయి కదా. రౌండ్ని జాగ్రత్తగా కలుపుకోండి. కలుపుకున్నాక ఈ తబలాకి పెద్దగా అవసరం లేదు, కానీ మీకు తెలియడం గురించి నేను స్ట్రైట్ లైన్ అట్ లైన్ గీశాను. కోడిగుడి షేప్లో పైన రౌండ్ వేసుకొని దానికి సంబంధించి మరలా మన వైపుకి కొంచెం ముందుకు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి